ఈరోజు ఈ వేదికని ఈ సమావేశానికి వచ్చేసిన వేలాది మందికి, అలాగే రేవంత్ రెడ్డి అన్న అభిమానులందరికీ సాదర స్వాగతం పలుకుతూ, ఈ సమావేశంలో ఉన్న వందల మంది మిత్రుల్లాగానే గత 20 సంవత్సరాలుగా గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారి అన్నగారితో ఉన్న అనుబంధం మా పూర్వజన సుకృతంగా భావిస్తూ, అధికారపరంగా ఆకాశమంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉంటూ, అందరికీ అందుబాటులో ఉంటూ, అన్నా అంటే నేనున్నా అంటూ నిలబడే మనస్తత్వం, మడమ తిప్పని మాట తప్పని నైజం మన ముఖ్యమంత్రి గారికి సొంతం. రైతు కుటుంబం నుంచి వచ్చి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా అతి తక్కువ సమయంలో ముఖ్యమంత్రిగా ఎదిగిన ఘనత మన రేవంత్ రెడ్డి గారికి సాధ్యపడింది. తెలంగాణ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టిన నాటించి ప్రజల అవసరాలను తెలుసుకొని పార్టీ నాయకులు అందరినీ కలుపుకుంటూ ఏకతాటిపై నడిపించి విజయబావుట ఎగరవేసిన ఘనత మన రేవంత్ అన్నకే చెందుతుంది. ఒక రైతు బిడ్డగా, ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న సారథ్యంలో తెలంగాణ రైతుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగం మరియు సాంకేతిక రంగం ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకు చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మనందరం రేవంత్ అన్నని ఇలా అమెరికాలో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ అభివృద్ధిలో రేవంత్ అన్న తనదైన ప్రత్యేక ముద్ర వేసి పేదలు, రైతులు మరియు విద్యార్థుల ఎదుగుదలలో, ఉపాధి కల్పనలో తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే దిక్సూచిగా నిలవాలని, ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి.